ఓం నమో వెంకటేశాయ నమః. కాశీలో 9 రోజులు నిద్ర చేయాలని ఎందుకంటారు? తల్లి గర్భములో మనిషి ఉండేది 9 మాసాలు. కాశీ ఒక్కటే జన్మరాహిత్యాన్ని ఇవ్వగల పుణ్యక్షేత్రం. కనుకనే వ్యాస మహర్షి కాశీలో 9 నెలలు దీక్షలో ఉండి ఆ తర్వాతే స్వస్థలాలకు వెళ్ళాలని చెప్పాడు. కనీసం 9 రోజులైనా కాశీలో ఉండి వెళ్ళాలని సూచించాడు. ఆ 9 రోజుల్లో ఏం చేయాలి? విశ్వేశ్వర నామస్మరణ, దానాలు చేయటం, ధర్మ ప్రసంగాలు వినటం, ఏకభుక్తం, ప్రాతకాల స్నానం, ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం, కోపం లేకుండా ఉండటం, అబద్ధాలు మాట్లాడకుండా అనేది 8 అంశాలను ఖచ్చితంగా దీక్షలాగా అమలు చేయాలి. తొలిరోజు కార్యక్రమం 33 కోట్ల దేవతలు దీపాలతో సర్వపరివారంతో సేవింపబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర శరణు అరుణ్య అనే మనసులో స్మరించుకుని మణికర్ణికా తీరానికి వెళ్ళాలి. చక్రతీర్థం అంటారు దీనినే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహావిష్ణు సేవలు ఇక్కడ ధరించాడు. తత్ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు విశిష్టతగా చేకూరింది. మణికర్ణికలో స్నానాలు ఆచరించి బ్రాహ్మణులకు దానాలు చేయాలి. అక్కడి నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలను 21 కుడుములను సమర్పించి 21 సార్లు గుండీలు తీసి 21 రూపాయలు దక్షిణగా సమర్పించి అన్నపూర్ణాదేవిని విశాలాక్షి జ్ఞానవాసి సాక్షి గణపతులను దర్శించుకొని నివాసాలకు చేరుకొని భోజనం చేయాలి. రాత్రికి విశ్వనాథుని దర్శించాలి. ఫలాలు పాలు ఆహారంగా తీసుకోవాలి. 2వ రోజు కార్యక్రమం గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి తీర్థ శ్రాద్ధం చేయాలి. మధ్యాహ్నం సాయంత్రం కూడా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. రాత్రి పలహారం చేసి పడుకోవాలి. 3వ రోజు కార్యక్రమం తెల్లవారకముందే అసీఘట్లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి. తర్వాత దశాశ్వమేధ్ ఘాట్కు చేరాలి. దీనికి రుద్ర సరోవర తీర్థం అని పేరు కూడా ఉంది. ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి. వరుణాఘాట్కు వెళ్ళి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి. పంచనదీ తీర్థమైన బిందు మాధవఘట్టంలో సంకల్ప స్నానం చేయాలి. బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణికర్ణికేశ్వరుని సిద్ధి వినాయకుని దర్శించి పూజించి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనంగా గావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి. రాత్రికి పాలు పనులు మాత్రమే స్వీకరించాలి. 4వ రోజు కార్యక్రమం ఉదయమే గంగా స్నానం విశ్వేశ్వరుడు దర్శనం చేసి దుండు వినాయకుడిని చూసి దండుపాణి అయిన కాలభైరవుని పూజించాలి. ఓం కాశ్యై నమః అని 36 సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవుని దర్శించాలి. గుహలు భవానీ దేవిని దర్శించాలి. మధ్యాహ్నానికి మణికర్ణకు చేరి మట్టిలింగాన్ని పూజించి మళ్ళీ పూర్ణ విశ్వేశ్వరులను దర్శించి భోజనం చేయాలి. రాత్రి నామస్మరణ, పాలు పండ్లు ఆహారం. 5వ రోజు కార్యక్రమం ప్రాతకాలాన్ని గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి రుద్రాభిషేకం నిర్వహించాలి. తర్వాత కిలా బాంధేశ్వర చింతామణి గణపతిని దర్శించి దుర్గాదేవికి ఓడిబియ్యం దక్షిణ సమర్పించి గవ్వలమ్మనము చేరి పూజించి ఈమెని కోడీబాయి అంటారు. అన్నపూర్ణ విశ్వనాథ దర్శనం చేసి పూజనం చేయాలి. రాత్రికి పాలు పండ్లు తీసుకోవాలి. 6వ రోజు కార్యక్రమం తెల్లవారక ముందే గంగా స్నానం ఆచరించి బ్రాహ్మణ ముత్తైదువుల పూజ చేసి ఆశీస్సులు పొంది
వైదవ్యం ఎన్ని చిన్మయ్యకైనా రాకూడదని దీవెనలు పొంది మూసివాయన చేటల దానాలిచ్చి బేసి సంఖ్యల్లో జనానికి వాయన దానాన్ని చేయాలి. వ్యాసకాశీ చేరి వ్యాసుని రామలింగేశ్వరుని శ్రీ శుక్రుని దర్శించి కాశీ వచ్చి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేయాలి. ఆ తర్వాతే భోజనం. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పన్నను స్వీకరించాలి. 7వ రోజు కార్యక్రమం. గంగా స్నానం నిత్య పూజ చేసి 1000 గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే 108తో సరిపెట్టుకోవాలి. 21 ఉండాలను 108 ఎర్రటి కులకు పూజించాలి. 3 బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం పెట్టి తాంబూలు ఇవ్వాలి. రెండు వినాయకుడిని అర్చించి అన్నపూర్ణ ఆలయంలో కుంకుమకు వేసుకోవాలి. అమ్మవారికి చీర జాకెట్టు ఒడిబియ్యం గాజులు సమర్పించాలి. ఇలాగే విశాలాక్షికి చేయాలి. విశ్వేశ్వరునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్పణ సహస్ర బిల్వార్చన ఆరతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలి. 8వ రోజు కార్యక్రమం. గంగా స్నానం నిత్య పూజ తర్వాత కాలభైరవుని దర్శించి వడలు పాయసం నివేదించాలి. 8 ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజంతా కాలభైరవ స్వామితో నిశ్చల గడపాలి. 5 యతులకు 3 బ్రాహ్మణస్తులకు భోజనం పెట్టాలి. దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్రించాలి. 9వ రోజు కార్యక్రమం. గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణాదేవిని దర్శించి పూజించి జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణలు సమర్పించి ఆశీస్సులు పొందాలి. రాత్రి అన్నపూర్ణ స్తుతి చేసి నిద్రించాలి. 10వ రోజు కార్యక్రమం. నవదిన యాత్ర పూర్తి చేసి 10వ రోజు గంగా స్నానం ఆచరించి గంగను పూజించి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి ప్రయాణం కావాలి. దర్శనాత్ అభ్రషదశి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాలయ అరుణాచలి కాశాంత్ మరణాన్ముక్తి చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకున్న తిరువారులో జన్మించిన అరుణాచలేశ్వరుని స్మరించుకున్న కాశీలో మరణించిన ముక్తి లభిస్తుంది అన్నారు. కనుక కాశీలోనే నివాసం ఏర్పరచుకోవడమే ఉత్తమమే కదా. ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః. స్వస్తి. కాశీలో 9 రోజులు ఏం చేయాలి? ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు.